హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు జును బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్నజావా. జొన్నజావాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. జొన్నలు క్లీన్ చేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి అందులో తగినంత వాటర్ పోసుకొని జొన్నజావా చిన్న గ్లాసు తీసుకున్నాను. అదే గ్లాస్తో 8 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. వాటర్ కాస్త హీట్ అయిన తర్వాత జొన్నజావాని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక చేయితో వీడియో తీస్తున్నాను, మరో చేయితో కలుపుతున్నాను, అందుకే గడ్డగట్టింది. తగినంత సాల్ట్ వేసుకోవాలి. జొన్నజావ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు వేరే ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఎలా ఉందో మా వారిని అడిగి తెలుసుకుందామా. ఇలా మజ్జిగతో కలుపుకోవాలి. ఎలా ఉందండి జావా? చాలా బాగుంది. జావాకి జొన్నజావ చాలా ఆరోగ్యానికి మంచిది. బీపీ షుగర్ ఉన్న వాళ్లకు ఉదయాన్నే ఈ జావ తాగితే చాలా బాగుంటుంది. డైట్లో మన మెనూలో ఈ జావని చేర్చుకోవాలి. డైలీ మెనూలో ఈ జావని చేర్చుకుంటే మంచిది. అంటే మజ్జిగ వేసుకున్నారా పెరుగేసుకున్నారా మీరు? మజ్జిగ. ఓకే, పెరుగులో కూడా తినొచ్చుగా. పాలలో కూడా తినొచ్చుగా. పాలలో వద్దు, మజ్జిగలోనే తినాలి. మజ్జిగలోనే తినాలి. పెరుగుంటే పెరుగు పోసుకొని నీళ్ళు పోసుకోవాలి. ఓకే ఓకే. మజ్జిగతో కలిపిన జావలో ఒక నిమ్మకాయ ముక్క రసం తీసుకోవాలి. అందులోనే ఉల్లిగడ్డలు వేసుకోవాలి, 2 పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసి దాని మీద కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని అలా తింటే సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.